మధురపుడి గ్రామం అనే నేను 1 అవర్ 55 మినిట్స్ రన్ టైంతో థియేటర్స్లో ఈరోజు రిలీజ్ అయింది. హీరో శివ కంటమనేని, డైరెక్టెడ్ బై మళ్ళీ. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే, ఎలక్షన్స్ ముందు మంచి ఫిలిం రిలీజ్ చేశారనిపించింది భయ్య మూవీ చూస్తున్నప్పుడు. ఇక మూవీ రివ్యూలోకి వెళ్తే, మధురపుడి అనే గ్రామం తన ఆత్మకథని చెప్తుంది. అంటే ఆ గ్రామంలో జరిగిన సన్నివేశాలను గ్రామమే మనకి చెప్తున్నట్టు అర్థం చేసుకోవాలన్నమాట మనం. ఆ ఊర్లో సూర్య అనే ఒక క్యాండిడేట్ ఉంటాడు. అతను చాలా మొండెడు. అతని ఫ్రెండ్ బాబ్జీ కోసం ఎంతవరకైనా తెగిస్తాడు. అలాంటి సూర్య లైఫ్ స్టైల్లోకి హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. ఈమె పేరు క్యాథిలిన్ గౌడ. ఆమె వచ్చాక సూర్య జీవితం ఎలా టర్న్ అయింది, వాళ్ళిద్దరికి ఊరికి మధ్యలో గొడవలు ఏంటి, ఊర్లో ఎలక్షన్ గొడవలకి సూర్యకి మధ్యలో ఉన్న కనెక్షన్ ఏంటిది అన్న విషయం గాని, అండ్ మూవీలో 700 crores డిజిటల్ స్కామ్ జరుగుతుంది. అసలు ఆ ఊరికి, స్కామ్ కి, హీరోకి మధ్యలో ఉన్న కనెక్షన్ ఎటువంటిది అని తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా మూవీ చూడాల్సిందే. అండ్ వన్ థింగ్ అండ్, ఈ మూవీలో వైలెన్స్ అండ్ గోర్ చాలా ఎక్కువగా ఉంది, చూసేటప్పుడు భయపడకండి, ఓకేనా. ఓవరాల్ మూవీ ఎలా ఉందన్న విషయానికి వస్తే, ఈ సినిమాలో రివెంజ్, లవ్, పాలిటిక్స్, యాక్షన్, డ్రామా అంటూ ఇలా అన్ని కమర్షియల్ పాయింట్స్ ఉన్నాయి. కానీ ఈ మూవీకి ఆడియన్స్ కనెక్ట్ కావాలంటే కాస్త టైం పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం నిదానంగా సాగిపోతుంది, ఇంటర్వెల్ లో ట్విస్ట్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి, ఫస్ట్ హాఫ్ లో ఇలా ఉందేంటి అనుకున్న సినిమా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇలా ఉందేంటి అన్న ఫీలింగ్ వస్తుంది. మూవీ క్లైమాక్స్ లో మాత్రం గూస్ బంప్స్ వచ్చేస్తాయి. డైరెక్షన్ విషయంలో డైరెక్టర్ గారిని మెచ్చుకోవాలి. మూవీలో ప్లస్ పాయింట్స్, శివ క్యారెక్టర్ లో చేసిన శివ కంటమనేని గారు మాత్రం నటించలేదు, జీవించారని చెప్పాలి. మూవీలో అన్ని ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా చేశాడు. హీరోయిన్ కాథలిన్ గౌడ మాత్రం చూస్తున్నప్పుడు ఓకే పర్లేదు అనిపిస్తుంది, అంతగా ఏం బాగోదు. మూవీలో హీరో గారి స్నేహితుడు క్యారెక్టర్ లో చేసిన బాబ్జీ అనే వ్యక్తి పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ జబర్దస్త్ నూకరాజు, మహేంద్రన్ క్యారెక్టర్ లో అంతగా డెప్త్ కనపడలేదు. ఈ మూవీకి మ్యూజికల్ డైరెక్టర్ వచ్చి మణి శర్మ గారు. సాంగ్స్ అండ్ బీజిఎం మాత్రం వరస్ట్ అని చెప్పాలి. ఇక ఓవరాల్ గా మూవీకి రేటింగ్ వచ్చేసి, ఇది పర్సనల్ గా నా ఒపీనియన్, 5 కి 2.4. మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అస్సలొద్దని చెప్తాను. అక్కడక్కడ అడల్ట్ కంటెంట్ సీన్స్ ఉన్నాయి. ఓకే గైస్, మీకు గనక నా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. బాయ్ బై నౌ.